హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి నిమ్మగడ్డ విషయంలో జగన్ సర్కార్కు హైకోర్టు చురకలు ప్రభుత్వం అధికారుల మధ్య సానిహిత్యం ఉండాల్సిందే అలా లేకపోతే ఎన్నో సమస్యలు ఏపీఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అదే జరుగుతోందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు ముట్టికాయలు పెట్టింది ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఎస్సీసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడింది మీకు ఇష్టం లేదని వ్యక్తిని తీసేస్తే అతనికి న్యాయబద్ధంగా పనిచేసే అవకాశం కల్పిస్తే మీరు ఈ విధంగా వ్యవహరిస్తారా అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాజ్యాంగబద్ధ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు ప్రభుత్వాలు వస్తాయి వెళతాయి రాజ్యాంగబద్ధ సంస్థలు ఎప్పుడు పనిచేస్తాయి అని యూనివర్సల్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలన్న హైకోర్టు దీనిపై మూడు రోజుల్లో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీసీకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలన్న హైకోర్టు జస్టిస్ కనగరాజు కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఈసీ చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది కనగరాజ్ ఆ డబ్బులను తాను వ్యక్తిగతంగా చెల్లించాలని తెలిపింది కనగరాజ్ డబ్బుల విషయాన్ని ఈసీ పరిశీలించాలన్న హైకోర్టు ఆయన లీగల్ ఖర్చులకు ఎస్ఈసి ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించింది అన్ని అంశాలపై ప్రభుత్వానికి ఎస్ఈసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎస్ఈసి నివేదికను బట్టి ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం ఉంది కరోనా వచ్చిన కొరతలో స్థానిక సంస్థల ఎన్నికలను జరిపించేందుకు నిమ్మగడ ఒప్పుకోలేదు దాంతో ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం ఆయన స్థానంలో తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజును రప్పించి ఆయన్ని ఎస్సీసీగా మార్చింది దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయం కోరడంతో తిరిగి ఆయనకే ఆ పదవి దక్కింది ఇప్పుడు కూడా కరోనా ఉన్న దాని తీవ్రత తగ్గిందంటూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు రమేష్ కుమార్ సిద్ధమవుతున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతోంది ఇలా నిప్పు ఉప్పులా సాగుతోంది వ్యవహారం ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్సీసీకి సహకరించాలని ఆదేశిస్తూ హైకోర్టు తాజాగా మండిపడింది